టీడీపీ నేతలు లేఖ రాశారు. సిఎసికి టీడీపీ నేతలు దేవినేని ఉమా, దీపక్ రెడ్డిలు లేఖ రాశారు. తాడిపత్రి అల్లర్ల బాధితులైన టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు ఎలా పెడతారని అన్నారు. ఎవరి ఆదేశాలతో రాజంపేట డీఎస్పీ దాడులు చేశారో తెలియట్లేదని తెలిపారు. నేతలు ఆస్మిత్ రెడ్డి ఇంటిపై డీఎస్పీ చైతన్య దాడికి పాల్పడ్డారని అన్నారు. దేశంలో ఎక్కడ ఎవరు కూడా ఈవీఎంల మీద చేయటం కానీ, పోలింగ్ ఏజెంట్లు కొట్టడం కానీ, పోలింగ్ ఆఫీసర్లు దౌర్జన్యం చేయటం కానీ ఏ ప్రజాప్రతినిధి, ఏ రాజకీయ పార్టీ, ఈ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ దుర్మార్గం, ఈ అత్యవసర అంబోతులు, ఈ మంత్రులు, ఈ అంబట్రాం బాబు, ఈ జోగి రమేష్ గత వారం రోజులుగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మాచర్లలో, పల్నాడులో, చంద్రగిరిలో, లేకపోతే తాడిపత్రిలో ఈ సంఘటనలన్నిటి కూడా మేము కారణమని, చంద్రబాబు నాయుడు గారి కారణమని, పురంధేశ్వర్ గారి కారణమని పిచ్చి వాళ్ళన్నీ పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడారు. ఇవాళ మీ వైసీపీ ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థి ఇవాళ ఈవీఎంలు పాల్గొట్టి దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే చూస్తా ఉంది. పోలీసులు సిగ్గుపడే పరిస్థితి, యంత్రాంగాలు సిగ్గుపడే పరిస్థితి ఇవాళ సీఈఓ గారు చెప్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల సీఈఓలు ఫోన్ చేసి ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి రాష్ట్ర సీఈఓను కూడా అడిగే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాల్సిన విషయం. ఇమ్మీడియట్ గా నైతిక బాధ్యత తీసుకొని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.